నేర్చిన బడిపంతుల గురించి విన్నాం గానీ బతక నేర్చిన రైతు గాథల్ని మాత్రం ఈ మధ్యకాలంలో వినలేదు. అప్పుడెప్పుడో రైతు బిడ్డ చంద్రబాబు కుప్పం కథలు చెప్తుంటే విని పాపం ఆ బ్రతుకు జీవుళ్ళు ఏమైపోతారనని బెంగపెట్టుకున్న జ్ఞాపకాలు తెరలు తెరలుగా గుర్తుకొస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు ఈ తెరాస చంద్రుల వారి అభ్యుదయ రైతు గాథ కూడా అటువంటిదేమోనన్న అనుమానం కూడా పుట్టుకొస్తోంది. నిజమే, ఈ అనుమానాలు రావడానికి అసలు కారణం ఆనాటి చంద్రుల వారి వ్యవసాయ సాహసమే. చుక్క నీరు కూడా దొరకని సీమ చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక ఇజ్రాయిలుడితో జతకట్టి అక్కడ వ్యవసాయ భూముల్లో దోసకాయలు, బెంగుళూరు మిరపకాయలను పడే క్యాప్సికం, విదేశీ మిరపకాయలు, బేబీకార్న్, కాలీఫ్లవర్లు పండించి 100% వేరే దేశాలకు ఎగుమతి చేసే అత్యాధునిక సేద్యం చూసి నోరు వెళ్లబెట్టిన వాళ్లలో నేను ఒకణ్ణే. ఆనాడు సాధ్యాసాధ్యాల గురించి చంద్రబాబు చెప్తుంటే కుక్కిన పేనల్లా కూర్చున్నాం తప్ప ఒక్క ప్రశ్న కూడా అడిగే సాహసం చేయలేకపోయాం. కారణం బాబంటే భయం కాదు. పాపం ఆ దిక్కు మొక్కు లేని నిరుపేద రైతులకు బంగారం పండించుకునే అవకాశం వస్తే అడ్డుపుల లేసి అడ్డదిడ్డమైన ఆర్గ్యుమెంట్లు చేయడం ఇష్టం లేకే. ఇదంతా లేట్ 1990s నుంచి ఎర్లీ 2000స్లో జరిగిపోయింది. ఈ నాన్ స్టాప్ సీరియల్లో అక్కడి రైతులు నిజమైన హీరోలయ్యారో లేక నిజంగా ఎన్నెన్ని లక్షలు సంపాదించుకున్నారో ఆ తర్వాత కనీసం ఆ వైపు కన్నెత్తైనా చూడని బాధ్యతారాహిత్యం నాలాంటి జర్నలిస్టులది. శనగ వేరుశనగ పండించుకుంటూ సీజన్లో ఎకరానికి 5,000 రూపాయలు పండించుకునే రైతుకు ఏకంగా 40,000 రూపాయల దాకా దోస పంట మీద గిట్టుబాటు అవుతుందని ఆ బీహెచ్సి అనబడే ఇజ్రాయిలీ కంపెనీ డప్పు కొట్టుకుంది. ఇవాళ రైతు నిజంగా ఎంతెంత వెనకేసుకున్నాడో అక్కడికెళ్ళి చూస్తే కానీ తెలీదు. ఒక చంద్రబాబు ఆనాడు చేసిన ప్రయోగం లాంటిదే ఇవాళ తెరాస కేసీఆర్ కూడా చేస్తున్నారా? నేను స్వయంగా అక్కడికెళ్ళి చూడలేదు కానీ కొంతమంది మీడియా వాళ్లను తీసుకెళ్లి తన ఫామ్ హౌస్ సోయగాల్ని, తన రైతు ఆదర్శాల్ని, విజయగాథని వల్లవేసుకున్న కేసీఆర్లో వీరోత్సాహం మాత్రం మెండుగా కనిపించింది. తాను ఫామ్ హౌస్లోనే తొంగున్నానంటూ పదే పదే విమర్శించే తెలుగుదేశపోళ్ల ఎకచెక్కిపు మాటల్ని తుంచి పారేయడానికే ఆయన పనిచేశారు. కానీ సదరు ప్రయోగంలో కొన్ని లెక్కలు చెప్పుకొచ్చారు. తనకు తన కొడుకు ఉన్న 60 ఎకరాల్లో 45 ఎకరాల్లో బంగాళాదుంపలు అనబడే ఆలుగడ్డల పంట, ఇంకో 10 ఎకరాల్లో పచ్చ బెంగళూరు మిర్చి అనబడే ఎల్లో క్యాప్సికం పంటేసి 10 కోట్లపైనే సంపాదించగలననే ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. తీసుకున్న అప్పులు, తిరిగి తెచ్చిన అప్పులంటూ లెక్కలు చెప్పుకొచ్చారు. ఈ కలర్ క్యాప్సికం ఇందాక మనం చూసాము. కలర్ క్యాప్సికం పెట్టిన రైతులకు ఈ సంవత్సరం, ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంలో 75 రూపాయల నుంచి 300 రూపాయల వరకు కూడా కేజీ అమ్మింది వాళ్ళకి. అంటే 85 లక్షల నుంచి 1 కోటి రూపాయలకు ఎకరానికి వచ్చింది. మాకు ఒకవేళ కలిసి వచ్చి ఆ రేటు వచ్చినట్టయితే డెఫినెట్గా దాదాపు ఒక 8 నుంచి 10 కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆలు ఉంది, ఇందాక మీరు చూశారు, అది రేట్ను బట్టి ఉంటుంది. 15 రూపీస్ రేంజ్లో రేట్ కనుకున్నట్టయితే మనకు పర్ ఎకర్ 3 లాక్స్ వస్తుంది. అదే 20 రూపీస్ కనుక రైతు రేటు గిట్టినట్టయితే ఎకరానికి ఒక 4 లాక్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే ఇట్లా కరెక్ట్ పద్ధతి, కరెక్ట్ వ్యవసాయం చేసినట్టయితే తప్పకుండా మంచి పద్ధతిలో పంటలు పండించవచ్చు, లాభాలు కూడా పొందొచ్చు. రఫ్లీ అబౌట్ 10 క్రోర్స్. అప్పుడెప్పుడో చంద్రబాబు జమానాలో ఇంటర్నెట్ ఇప్పుడున్నంతగా ఎదగలేదు, లేకపోతే అప్పుడే కడుగు పారేసేవాళ్లు విమర్శకులు. ఇవాళ కేసీఆర్ అలా వినిపించిన మాటల్ని తిరుగుటప్పాలో తిరస్కరించారు కొంతమంది యాంటీ కేసీఆర్ స్క్వాడ్ మెంబర్స్. ఎకరానికి 35,000 రూపాయలు ఖర్చయ్యే పొటాటో పంటకు తిప్పి తిప్పి కొట్టిన 45,000 రూపాయల కంటే ఎక్కువ గిట్టుబాటు కాదు. ఆ లెక్కన 45 ఎకరాల ఆలుగడ్డ పంటకు ఖర్చులన్నీ పోగా 20 నుంచి 25 లక్షల కంటే ఎక్కువ రాబడి రానప్పుడు ఆయన చెప్తున్న 9.5-10 కోట్ల రూపాయల లెక్క ఎలా సాధ్యమవుతుందంటూ సెటైర్లు పడ్డాయి. నిజానికి ఆ రోజుల్లో చంద్రబాబు చేయించి చెప్పుకున్న సాగు లెక్కలు ఇలాగే ఉన్నాయి. తన కుప్పం ప్రయోగాన్ని మిగతా జిల్లాల్లో చేసి చూపిస్తానంటూ చెప్పారు బాబు. ఇవాళ నీళ్లు లేక సాగు చతికిలబడి బీడు భూముల్ని చూసుకుంటున్న తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ ఫామ్ హౌస్ ఎక్స్పెరిమెంట్ కూడా ఒక దిశానిర్దేశం లాంటిదే.
ఆనాటి ఆ రాయలసీమ చంద్రుడు, ఈనాటి ఈ తెలంగాణ చంద్రుడు చెప్పింది ఒకటేనా లేక వేర్వేరా? పోలికల్ లేవా? చరిత్ర, వ్యవసాయం రెండూ దండగేనంటూ అందరి విమర్శలు ఎదుర్కొన్న చంద్రుడికి, ఇప్పుడు ఫామ్ హౌస్లో తిని తొంగుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఈ చంద్రుడికి సాపత్యాలు వెతుక్కోవడం కంటే ఈ బతక నేర్చిన అభ్యుదయ రైతులు చెప్పే దాంట్లో కనీసం 10% సాధ్యమైనా నిజమైనా అటు సీమ రైతులు ఇటు తెలంగాణ రైతులు నాగళ్లను పక్కన పడేసి హాయిగా ట్రాక్టర్లు వేసుకుని బతికేస్తారు. అయితే నిజాలెప్పుడు చేదుగా మాత్రమే ఉంటాయని నమ్మేవాళ్ళం కాబట్టి వ్యవసాయంలో ఇంత తీపుందని తెలిస్తే ఈ పెన్నులు కెమెరాలు పక్కన పడేసి ఏకంగా వ్యవసాయాలే చేసుకుని బతికేయొచ్చేమో. పెన్స్ డౌన్, కెమెరాస్ ఆఫ్, చలో ఫామ్ హౌస్, జై బోలో ఇటలీ, సారీ, జై బోలో ఇజ్రాయెల్.